Hi guys, a very good morning to all of you. Name is Ravikiran. Welcome back to my channel. So, today, Monday, there is a brand new bike. That is all new Keeway K Light 250V. So, Keeway anagane manaku oka kotta brand anipistundi kada. So, Keeway endante manaki ippudu Benelli dealerships edutunayo dantlone ee Keeway anedi kuda sale avutundi anamata. So, recently, manaki ee Keeway brand anedi launch ayindi India lo. లాస్ట్ నేను మీడియా ఇన్వైట్ కూడా వెళ్ళినప్పుడు ఇంకా దీంతో పాటు ఇంకొక 2 స్కూటర్స్ కూడా లాంచ్ అయినాయి. అవన్నీ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. నేను లాస్ట్ 3 డేస్ నుంచి ఈ బైక్ని యూజ్ చేస్తున్నా. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎట్లా అంటే ఈ బండి తీసుకొని మార్కెట్లోకి లైక్ రైడ్ చేస్తూ వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు పబ్లిక్ అంతా మనైనా చూడడము, అంటే చూసిన వాళ్ళు కూడా అందరూ ఏంటంటే ఏ కొనసా గాడి అచ్చా దిగ్రా ఇసుక ప్రైస్ కిత్నాయే ఇట్లా జనరల్గా అంతా ఈ విధంగా అడుగుతున్నారు అనమాట. సో ఎక్కడ బండి పెట్టినా కానీ లైక్ స్టాండర్డ్ అయిపోతుంది, అంత పబ్లిక్ అట్రాక్షన్ ఉంది బైక్కి. సో ఈ బైక్కి అసలు మెయిన్ ఫీచర్స్ ఏంటి అండ్ ప్రైస్ ఎంత ఉంది, ఎవరైనా కానీ మీరు Keeway ఇలాంటి బైక్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళుంటే మాత్రం ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను చెప్పే వీడియో ఏంటంటే ఇది టోటల్గా నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్పేది, ఎందుకంటే జస్ట్ షోరూంలో బైక్ చూసిన తర్వాత చెప్పిన రివ్యూ వేరే ఉంటుంది. ఇది ఆల్రెడీ 3 డేస్ నుంచి నేను డైలీ వాడుతున్నా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియో చూడండి, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లాట్ ఆఫ్ న్యూ కంటెంట్ ముందు వస్తూనే ఉంటుంది. అవన్నీ మీరు మిస్ అవుద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిస్ ఈస్ ద ఆల్ న్యూ Keeway K Light 250V. బైక్ డిజైన్ చూస్తే సేమ్ కొంచెం మనకి హార్లే డేవిడ్సన్ ఫ్యాబ్ వైబ్స్ వస్తున్నాయి. డిజైన్ అయితే ఆల్మోస్ట్ అయితే చూడడానికి దూరంగా తెలుస్తే మనము ఇది సేమ్ హార్లే డేవిడ్సన్ అనుకుంటాం. లుక్స్లో అయితే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. లైక్ మీరు డిజైన్ చూస్తున్నారు కదా, లైక్ ఫిట్ అండ్ ఫినిష్ ఏదైతుంటుందో ఎక్కడ కూడా మనకి ఇట్లా చీప్ క్వాలిటీ వచ్చింది ఆ విధంగా అయితే ఏం లేదు. లుక్స్ వెరీ ప్రీమియం. అండ్ ఈ కలర్ ఉంది కదా పర్టికులర్గా మ్యాట్ సిల్వర్ విత్ మ్యాట్ బ్లాక్ కలర్, చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది ఈ కలర్ కూడా. అండ్ ఇప్పుడు బైక్ కొంచెం నీట్గా ఉంది, నీట్గా ఉంది కాబట్టి ఇట్లా చూస్తూ ఉంటే ఇంకేంటంటే ఒక పెద్ద బైక్ని ఫీలింగే వస్తుంది ఆల్మోస్ట్. నేను లాస్ట్లో దీని ప్రైస్ కూడా చెప్తాను మీకు. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మీకు ఇలా టైర్ హగర్స్ వస్తుంది. ఈ మధ్య లేటెస్ట్ బైక్స్ అన్నిటికీ కూడా మీకు ఇలానే వస్తున్నాయి కదా. ఈ ప్రొఫైల్లో చూస్తే మీకు దీని ఎగ్జాస్ట్ మీకు స్పెషల్ అనిపిస్తుంది, ఎందుకంటే దీనికి 2x2 ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది. అండ్ ఇప్పుడు అసలు మెయిన్ ఏంటంటే దీని ఇంజన్ అనమాట. ఈ బండికి ఏదైనా మెయిన్ హైలైట్ ఉందంటే దీని ఇంజన్, ఇంకోటి దీని బెల్ట్ డ్రైవ్ అనమాట. సో ఇంజన్ గురించి ఫస్ట్ చూసుకుంటే, సో దీంట్లో వాడింది 249cc 2 సిలిండర్ ఇంజన్ V-twin అనమాట. అంటే ఈ 2 సిలిండర్స్ అనేది V షేప్లో ఉంటాయి ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే ఇలాంటి కాన్ఫిగరేషన్ తోటి ఏంటంటే మనకి టార్క్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ బైక్కి మనం ఒకవేళ పవర్ కూడా చూసుకుంటే 19 PS పవర్ ఉంది, 19 Nm టార్క్ ఉంది. సో 250cc ఒకవేళ పవర్ ఫిగర్ చూసుకుంటే మీకు తక్కువనే అనిపించవచ్చు, కానీ ఒకవేళ ఈ బైక్ని వేరే క్రూజర్ కేటగిరీతో చూసుకుంటే మీకు దీంట్లో టార్క్ అనేది ఎక్కువ ఉంది. వేరే దాంట్లో మీకు పవర్ ఎక్కువ ఉండొచ్చు, కానీ టార్క్ మాత్రం దీనిది ఎక్కువ వచ్చింది 19 Nm, విచ్ ఇస్ మోర్ ఎనఫ్ అనమాట ఇలాంటి క్రూజర్ బైక్స్కి. అండ్ ఇంజన్ కూడా మనకి ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది, కానీ ఈ ఫ్రంట్ మీరు ఈ ఇక్కడ నుంచి చూస్తే లిక్విడ్ కూలర్ ఉన్నట్టు కనబడుతుంది కదా. ఇది ఏంటంటే జస్ట్ డిజైన్ కోసం వచ్చింది. సో లిక్విడ్ కూలింగ్ ఏం కాదు, జస్ట్ ఎయిర్ కూలింగ్ మాత్రమే. మీకు 4 వాల్వ్ ఇంజన్, సో ఈచ్ అండ్ ఎవ్రీ సిలిండర్కి 4 వాల్వ్స్ ఉంటుంది. సో 4 వాల్వ్స్ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మాకు మిడ్ ఎండ్ ఉంటుంది కదా, మిడ్ నుంచి హై వరకు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇది బేసిక్గా ఇంజన్ గురించి. ఇంకా కేలైట్ దీని ఇంజన్ గురించి ఇంకా మోర్గా చెప్పడానికి కూడా ఏం లేదు, అంటే జస్ట్ బేసిక్ ఇంజన్ ఫిగర్స్ మాత్రమే ఇవి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ మెయిన్ హెడ్ ల్యాంప్ దగ్గరకు వచ్చేస్తే ఈ హెడ్ ల్యాంప్ ఉంది కదా, ఈ హెడ్ ల్యాంప్ దీంట్లో వచ్చింది LED. సో ఇక్కడ మనకు DRL ఉంది, లో బీమ్ ఉంది అండ్ హై బీమ్ ఉంది. సో మూడు కూడా ఒకటే దాంట్లో ఇంటిగ్రేషన్ అయి ఉన్నాయి. ఈ లైట్ ఫోకస్ నాకు యాక్చువల్లీ నచ్చింది, ఎందుకంటే క్రూజర్ బైక్స్లో ఇలాంటి రౌండ్ షేప్డ్ లైట్స్ ఏవైతే ఉంటే కొంచెం లైట్ ఫోకస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కానీ దీని ఏంటంటే ఒకవేళ లో బీమ్ హై బీమ్ రెండు కలిపి యూజ్ చేస్తే మాత్రం స్పాట్ ఆన్ దగ్గర చాలా ఎఫెక్టివ్గా పడుతుంది, అంటే వైడ్ స్ప్రెడ్ కాదు, సో ఒక స్పాట్ లాగా మంచిగా పడుతుంది. సో చూడడానికి నైట్ విజిబిలిటీ అయితే బాగానే ఉంది, అంటే వేరే బైక్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఇట్స్ మచ్ బెటర్. అండ్ దీని తర్వాత ఈ సస్పెన్షన్ ఉంది కదా, ఇది టెలిస్కోపిక్ ఇన్వర్టెడ్ ఫోక్స్ అనమాట. సో సైజ్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 37 mm వరకు ఉండొచ్చు. బాగానే పనిచేస్తుంది సస్పెన్షన్ కూడా, కానీ చూస్తే మాత్రం పెద్ద బండిలా కనబడుతుంది, అంటే ఏ యాంగిల్ నుంచి చూసినా కానీ. అండ్ ఇక్కడ ఇప్పుడు వీల్ సెక్షన్ దగ్గరకు వచ్చేస్తే దీంట్లో వాడినవి 16-inch wheels అనమాట. సో మీకు ఫ్రంట్ 16-inch wheels ఉంటుంది, రియర్ కూడా 16-inch wheelsే, కానీ మీకు ఇక్కడ టైర్ ప్రొఫైల్స్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరు టైర్ కూడా చూస్తే చాలా పెద్దగా ఉంటుంది సార్, చూడండి ఇది చాలా బ్రాడ్ ఉంటుంది. ఇది ఫ్రంట్దే మీకు 120 సెక్షన్ టైర్ వస్తుంది, ఫ్రంట్ 120/80 16-inch wheels అలాయ్ వీల్స్. అదే మీరు రియర్ చూసుకుంటే రియర్ 140/70 16-inch wheels. ఇది కొంచెం ఇంకా పెద్దగా ఇచ్చుంటే మంచిగా ఉండే, ఎందుకంటే ఆ ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే చాలా బల్కీ ఉంది, రియర్ వచ్చేసరికి చాలా లైక్ నేరో అయిపోతుంది అనమాట.
ఇది కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుండే. బట్ ఈ పవర్ ఫిగర్స్కి ఇంకా అంతకన్నా ఇంకా పెద్ద ఇచ్చే ఏంటంటే పవర్ మనకి ల్యాకింగ్ అనిపిస్తుంది. సో ఇది టైర్స్ గురించి. అండ్ దీని తర్వాత బ్రేక్స్. బ్రేక్స్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చింది, కానీ ఈ క్యాలిపర్స్ కంపెనీ కానీ అది ఇది ఏమి ఇవ్వలేదు. జనరల్గా మన వేరే బైక్స్లో బైబ్రీ కానీ నిస్సిన్ చూస్తాం కదా, దీనికి అలాంటిది అయితే ఏమి ఇవ్వలేదు. ఫ్రంట్ది అయితే నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు, కానీ రియర్ది అయితే చాలా బాగుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు జనరల్గా ఇలాంటి క్రూజర్ బైక్స్ మనం రైడ్ చేస్తుంటాం కదా, రియర్ బ్రేక్ ఎక్కువ వాడదన్నమాట ఇలాంటి క్రూజర్ కేటగిరీలో. అదే మీరు నేకెడ్ స్పోర్ట్స్ వాడితే నేకెడ్ స్పోర్ట్లో ఫ్రంట్ది ఎక్కువ యూజ్ అవుతుంది. సో దీంట్లో రియర్ బ్రేక్ అయితే చాలా బాగుంది. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి మీరు ఫాస్ట్గా వెళ్ళి బ్రేక్ చేసినా కానీ పెద్ద ప్రాబ్లం లేదు, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏం లేవు. సో కాంబినేషన్లో వాడితే మీకు లైక్ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇప్పుడు ఈ సైడ్ ప్రొఫైల్ చూస్తే మీకు ఎగ్జాస్ట్ సిస్టమ్. సో టూ సిలిండర్స్ కాబట్టి ఒక ఎగ్జాస్ట్ పోర్ట్ మనకి ఈ విధంగా బయటకు వస్తుంది, అండ్ ఇంకొకటి ఫ్రంట్ నుంచి వస్తుంది. సో ఇది 2x2 ఎగ్జాస్ట్ సిస్టమ్. యాక్చువల్లీ లోపల పైప్స్ చిన్నగానే ఉంటాయి, కానీ ఏంటంటే బయట నుంచి హీట్ షీల్డ్ లాగా మనకి ఇది వచ్చింది. సో మనం కూర్చున్నప్పుడు కూడా మనకి థైస్ దగ్గర హీట్ అనేది తగిలే ఛాన్స్ అయితే లేదన్నమాట. అండ్ ఇదేమో మనకి ఎయిర్ ఫిల్టర్. సో దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆ ఫుట్ పెగ్స్ ఉన్నాయి కదా, ఇది టోటల్ ఫార్వర్డ్ సెట్ అన్నమాట. సో మన కాల్ ఆల్మోస్ట్ ముందుకు పెట్టుకోవాలి. మీకు ఇంకో విషయం చెప్పాలి, దీని సీట్ హైట్ మనకి బ్రౌచర్లో చూస్తే 715mm అన్నారు. బండి చూడడానికి చాలా షార్ట్ ఉంది కదా, అంటే కూర్చున్నప్పుడు మనకి ఈ ప్లేస్ నుంచి కిందికి కాళ్ళు ఈజీగా అందుతాయి, కానీ మీరు కూర్చున్నప్పుడు అక్కడ నుండి మీకు హ్యాండ్స్ అండ్ ఇంకోటి లెగ్స్ ఈ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువైతుంది. సో షార్ట్ పర్సన్స్ ఎవరు ఉన్నారనుకోండి, లైక్ 5'5", 5'6" హైట్ ఉన్న వాళ్ళు ఉంటే మీకు హ్యాండ్స్ అయితే చాలా స్ట్రెచ్ అవుతాయి, అండ్ లెగ్స్ కూడా చాలా స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది. సో ఎవరైనా హైట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఈ బైక్ చాలా ఐడియల్ ఉంటుంది. సో షార్ట్ పర్సన్స్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 160mm ఉంది. జనరలీ క్రూజర్స్లో కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది, కానీ దీనికి 160mm. అంటే మన స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయితే నాకైతే ఎక్కడ తగలేదు, నేను పర్సనల్గా యూజ్ చేసిన నా డే టు డే లైఫ్లో కాబట్టి కింద అయితే నాకు తగిలింది లేదు. అంటే స్లోగా వెళ్తే మాత్రం ఎక్కడ తగలేదు. అండ్ వెయిట్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది, వెయిట్ 179kgs ఉంది. ఇలాంటి బైక్కి 179kgs అంటే ఆ బైక్ స్టెబిలిటీ ఉంది కదా, ఆ స్టెబిలిటీ బైక్ చూసుకుంటే అయితే నాకు ఓకే అనిపించింది. కానీ ఎవరైనా ఎంట్రీ లెవెల్ బైక్స్ని లైక్ చిన్న చిన్న 150cc దాని నుంచి ఒకవేళ ఈ బైక్ వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్లీ లిటిల్ బిట్ హెవీ వెయిట్ ఫీల్ అవుతారు, కానీ వన్స్ బండి రైడ్ చేస్తే మాత్రం మీకు ఆ వెయిట్ అనేది తెలియదు. అది మేజర్ బెనిఫిట్. అండ్ ఇప్పుడు రియర్ సెక్షన్లో చూస్తే మీకు రియర్ ఈ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఉంది, ఇవి ఎల్ఈడి టర్న్ సిగ్నల్స్, అండ్ బ్యాక్ రెస్ట్ కూడా వచ్చింది, అండ్ టైర్ హగ్గర్ కూడా వచ్చింది. సో టైర్ హగ్గర్కే మీరు నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది దీనికే పెట్టుకోవచ్చు. ఇన్ కేసు ఇది మొత్తం తీసేస్తే మీరు నంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. సో టోటల్ దీనికే ఇంటిగ్రేషన్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూస్తే ఇంట్రెస్టింగ్ పార్ట్, బెల్ట్ డ్రైవ్. సో ఏ బండి కన్నా కానీ మీరు చూసే చైన్ చూస్తారు కదా, దీనికి బెల్ట్ ఉంది. సో బెల్ట్ తోటి ఏంటంటే టార్క్ ఎక్కువ ఉంటే జనరల్గా బెల్ట్ వస్తుంది. ఈ బెల్ట్ సిస్టమ్ అన్నీ కూడా మనకి హార్లీ డేవిడ్సన్ బైక్స్లలో మీరు మ్యాక్సిమం చూసి ఉంటారు. సో దాంట్లో టార్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్ట్ ఇచ్చారు. దీంట్లో వీటివి నేను కాబట్టి ఇచ్చిండ్రు, కానీ ఐ డోంట్ థింక్ అది రియల్గా వర్క్ అవుతుందో లేదో. కానీ ఈ బెల్ట్ సిస్టమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ. అంటే నార్మల్గా చైన్లో మనం చైన్ క్లీన్ చేయాలి, స్ప్రే చేయాలి, ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ బెల్ట్ ఉంటేంటే మనకి అవన్నీ ఏం చేయని అవసరం లేదు, జస్ట్ ఈజీ టు డ్రైవ్ అన్నమాట. జస్ట్ క్లీన్ చేసుకోవాలి, వెళ్ళాలి అంతే. ఈ సస్పెన్షన్ ఉంది కదా, సస్పెన్షన్ మనకి డ్యూయల్ హైడ్రాలిక్ షాక్స్ ఉన్నాయి. ఇది అడ్జస్టబుల్, సో సాఫ్ట్ కానీ హార్డ్ కానీ చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్లో అంటే ఈ కీవే బైక్స్ ఉన్నాయి కదా, కీవేలో నాకు బాగా నచ్చింది అది ఏంటంటే దీంట్లో వాళ్ళు వాడిన సస్పెన్షన్సే. అంటే ఇప్పుడు చూస్తున్న ఈ K Light 250 కాకుండా మనకి వియెస్ట కానీ లైక్ 60s కానీ ఏవైతే బైక్స్ ఉన్నాయో ఈ మూడు బైక్లలో సస్పెన్షన్ అయితే టాప్ నచ్చింది. అంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్ ప్రకారం సపోజ్ ఇప్పుడు ముందర రోడ్స్ ఉన్నాయి కదా, అలాంటి రోడ్స్లో వెళ్తున్నప్పుడు మనకు కొంచెం కూడా లైక్ అన్ఈవెన్నెస్ ఆ బంప్స్ కానీ అస్సలు కూడా కొంచెం కూడా తెలియదు. సో సస్పెన్షన్ అయితే టాప్ నచ్ అనుకోండి, అసలు కీవే నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్ అనిపించింది దీనిది. దీని తర్వాత నాకు నచ్చింది హీరో కంపెనీ సస్పెన్షన్. అండ్ ఇప్పుడు ఈ సైడ్ ప్రొఫైల్ చూస్తే మీకు సైడ్ స్టాండ్ అయితే చాలా కిందికి ఉంది, సెంటర్ స్టాండ్ ఉండదు దీనికి. అండ్ ఈ ఫుట్ పెగ్ ఉంది కదా, దీనికి ఓన్లీ మీకు వన్ సైడ్ మాత్రమే ఉంది, లైక్ హీల్ అండ్ టో షిఫ్టర్ ఏం లేదు. సో మీరు నార్మల్గా కాలు ఈ విధంగా పెట్టుకొని మీరు ఇక్కడ నుంచే మీకు గేర్స్ అనేది లిఫ్ట్ చేయాలి. దీంట్లో ఓన్లీ 5-speed గేర్ మాత్రమే ఉంది, అంటే ఓన్లీ 5 gears మాత్రమే. కొంచెం ల్యాకింగ్ అనిపిస్తుంది 6th gear, కానీ ఈ బైక్ ఏంటంటే స్పీడ్కి వెళ్ళే బైక్ కాదు. అంటే ఫాస్ట్గా 120, 130 వెళ్ళే బైక్ కాదు, మ్యాక్సిమం స్పీడే దీనిది 125-130 మధ్యలో ఉంటుంది ఈ బైక్ది, 250cc. సో స్పీడ్ వెళ్ళే బైక్ కాదు కాబట్టి ఓకే, 5-speed ఈజ్ మోర్ ఎనఫ్. ఎందుకంటే గేర్స్ తక్కువ ఉంటే ఏంటంటే మీకు ఆ పవర్ అనేది తెలుస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రా గేర్ వచ్చినా కూడా మీకు లాస్ట్ గేర్ అనేది జస్ట్ ఒక లోయెస్ట్ ఆర్పిఎం మెయింటైన్ చేయడం కోసమే ఉంటుంది. సో దీంట్లో అయితే ఇవ్వలేదు.
అది మీకు దాని గురించి. అండ్ ఇక్కడ యూఎస్బి స్లాట్ అనేది ఉంది, సో కన్వీనియన్స్ కోసం. సో మొబైల్ హోల్డర్ ఏమైనా ఇక్కడ పెట్టుకుంటే మీరు డైరెక్ట్ యూఎస్బి పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు సీట్స్ దగ్గరకు వచ్చేస్తే, ఈ సీట్స్లో మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ఈ సీట్స్ అనేది కొంచెం యాక్చువల్లీ వైడ్ ఉంది ఇది. సో మీరు ఎవరన్నా కానీ ఇలాంటి బైక్స్కి అలవాటు లేని వాళ్ళు ఉండి సడన్గా ఈ బండి మీద కూర్చొని ఎక్కువసేపు రైడ్ చేస్తుంటే మీకు క్రాంప్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కొంచెం అలవాటు పడాలన్నమాట ఈ బైక్కి. ఎవరైనా హైట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఈజీగా ఉంటుంది, నార్మల్ పర్సన్స్కి అయితే నాకు లిటిల్ బిట్ కొంచెం అనిపించింది. అది ఇంకా మీరు పర్సనల్ మీ దాని మీద ఉంటుంది అది. అండ్ రియర్ పిలియన్, ఈ రియర్ పిలియన్ సీట్ చూస్తే చాలా చిన్నగా ఉంది, కానీ బ్యాక్ రెస్ట్ ఇచ్చిండు. ఒకవేళ మనము బ్యాక్ ప్యాక్ వేసుకొని ఈ బైక్ నడిపించినాం అనుకోండి, వెనకాల అయితే ఫుల్ అయిపోతుంది. సో సింగిల్ పర్సన్కి యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్. సో వెనకాల ఎవరైనా కూర్చోబెట్టుకోవాలనుకుంటే అది మీరు ఇంకా అడ్జస్ట్ అయ్యి కూర్చోవాల్సిందే. తర్వాత ఇప్పుడు ఫ్యూయల్ ట్యాంక్. సో ఫ్యూయల్ ట్యాంక్ 20 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఇది, 20 లీటర్స్ చాలా ఎక్కువ. నేను బండి యూజ్ చేసినాక నాకు వచ్చిన మైలేజ్ అరౌండ్ 30 అయితే వచ్చింది. 250cc 30 రావడం చాలా గ్రేట్, ఎందుకంటే ఇంత సీసీకి అయితే అంత ఎక్కువ అయితే రాదు. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్ చేసుకోవడానికి నాబ్ అయితే ఇక్కడ ఉంది దీనికి. అండ్ ఇది మెయిన్గా కన్సోల్. సో మీరు హ్యాండిల్ బార్ దగ్గర అప్ చేస్తే ఇక్కడ కూడా మీకు కీ లేదు పెట్టడానికి. సో కీ అనేది మనకి ఇక్కడ సైడ్ ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్లో. సో ఈ విధంగా తిప్పగానే మనకి ఇలా ఒక స్వైప్ అప్ డిస్ప్లే వస్తుంది. సో దీంట్లో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. సో టాకోమీటర్, స్పీడోమీటర్, గేర్, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, అంతే. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు దీంట్లో. ట్రిప్ అలాంటివి ఏమి ఉండవు. ఏబిఎస్ లైట్, న్యూట్రల్, హై బీము, ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ 4 ఇండికేటర్స్ కూడా వస్తాయి. ఈ బైక్లో ఇంకోటి అడిషనల్ ఫీచర్ ఏంటంటే కీవే నుండి కీవే కనెక్ట్ అని చెప్పేసి ఒకటి కంపెనీ నుంచి మనము జీపీఎస్ది తీసుకోవచ్చు అనమాట. సో అది తీసుకుని ఏంటంటే మనం లొకేషన్ ట్రాకింగ్ కానీ అవన్నీ కూడా మనకి బైక్తో పాటు అవుతాయి. సో జస్ట్ లైక్ ఒక జీపీఎస్ ట్రాకర్ లాంటిది ఒక డివైస్ కీవే కనెక్ట్ అని ఉంటుంది. అది మీరు కంపెనీ నుంచి తీసుకోవచ్చు. అది తీసుకుంటే కొంచెం అడిషనల్గా ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు లైట్స్ ఆన్ ఉన్నాయి చూడండి. లైట్స్ ఆన్ ఉన్నప్పుడు డిఆర్ఎల్స్ అండ్ ఈ లైట్ మాత్రం ఆన్ అయింది. చూడ్డానికి అయితే ఆల్మోస్ట్ హార్లీ డేవిడ్సన్ ఫీలింగ్ అయితే ఉంది. ఈ విధంగా మీరు దూరం నుంచి చూస్తున్నారు కదా, ఇట్స్ లైక్ ఏ బిగ్ బైక్ ఫీల్. అండ్ మీ బ్యాక్ సైడ్ కూడా టెయిల్ ల్యాంప్ చూపిస్తాను. సో టెయిల్ ల్యాంప్ కూడా చూస్తున్నారు కదా. నైట్ టైం కానీ ఎవరన్నా కానీ ఇలాంటి బైక్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్తే మాత్రం డెఫినెట్లీ అసలు ఈ బండిని కూడా గుర్తుపట్టరు, పక్కా హార్లీ డేవిడ్సన్ అనుకుంటారు. అండ్ ఇప్పుడు హ్యాండిల్ బార్ దగ్గరకు వచ్చేస్తే, ఈ హ్యాండిల్ బార్ కూడా మనకి ఫ్లాట్ బాబ్ టైప్ హ్యాండిల్ బార్ అంటారు దీన్ని. సో ఇది మీకు ఇక్కడ బ్రాడ్ ఉంటుంది, ఇక్కడ నేరో వస్తుంది. సో ఈ స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా టోటల్ ఫ్లాట్ బాబ్ టైపే. ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్, ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్, ఇది ఇండికేటర్. ఇండికేటర్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. రైట్ సైడ్ ఇండికేటర్ అంటే రైట్ సైడ్ స్విచ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వేయాలంటే లెఫ్ట్ సైడ్ స్విచ్ ఉంటుంది. సో డిఫరెంట్ అనమాట. ఒకవేళ రెండు కలిపి వేస్తేమో మీకు హజార్ లైట్స్ లాగా ఆన్ అవుతాయి. నేను మీకు ఒకసారి చూస్తా. సో ఇప్పుడు చూడండి 4 ఇండికేటర్స్ అనేది ఆన్ అయినాయి. ఈ ఇండికేటర్స్ అనేది చాలా బ్రైట్ ఉన్నాయి, అంటే చూడడానికి మీకు ఇట్లా కనబడుతున్నాయి కదా, చాలా బ్రైట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ నైట్ టైము ఈ ఏరియా మొత్తం ఆ లైట్ అంబర్ లైట్ తోటి మొత్తం ఫీల్ అవుతుంది, అంత బ్రైట్ ఉంది ఆ లైట్ అయితే. అండ్ హెడ్ ల్యాంప్ కూడా ఓకే, బాగానే అనిపించింది నాకు. పెద్ద ప్రాబ్లం అయితే ఏమి అనిపించలే క్రూజర్ బైక్లో, ఎందుకంటే నా దగ్గర ఇంతకుముందు హార్లీ డేవిడ్సన్ బైకే ఉండే. సో దాంది నాకు స్టాక్ హెడ్ ల్యాంప్ అయితే అసలు రెడిక్యులస్, అసలు కనిపించకపోయేది. దాంతో అట్లా కంపేర్ చేసుకుంటే మాత్రం దిస్ ఇస్ ఫార్ బెటర్. అండ్ నో అడ్జస్టబుల్ బ్రేక్ లివర్, నో అడ్జస్టబుల్ క్లచ్ లివర్. ఈ బైక్లో మనకి ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఈ మిర్రర్స్ ఈ డిజైన్ చాలా మంచిది. ఇప్పుడు ఎవరన్నా కానీ నేను మీకు క్యాజువల్గా చెప్తున్నా, మిర్రర్ ఇలాంటి డిజైన్ ఉంటే మీకు విజిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. రౌండ్ మిర్రర్స్ ఏమైనా వచ్చినా కానీ రౌండ్ మిర్రర్ జస్ట్ వేస్ట్, అది డిజైన్తో బ్లెండ్ చేస్తారు. కానీ ఇది చాలా ప్రాక్టికల్, మీకు విజన్ చాలా వస్తుంది, వైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది హార్లీ డేవిడ్సన్లో కూడా సేమ్ ఇలాంటిదే యూజ్ చేస్తారు. సో మేజర్ పార్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక బిగ్ బైక్ నుంచి తీసుకున్న డిజైన్ లాంగ్వేజే ఉంది దీంట్లో. కానీ ప్రైస్ మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది, తక్కువ సీసీ, బట్ ఫీల్ ఏందనేది పెద్ద బైక్ ఫీలింగ్ వస్తుంది. ఇది మీకు మెయిన్గా కీవే కే లైట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అనమాట. సో నేను అన్ని బండి నడిపించిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అన్నీ ఎట్లా ఉన్నాయంటే ఈ విధంగా ఉందన్నమాట. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ బిట్వీన్ ఇంజన్ సౌండ్ ఎట్లా ఉంటుందో మీరు వినాలనుకుంటారు కదా. ఇప్పుడు అసలు దీని ఇంజన్ అనేది ఆన్ చేద్దాం. సో ఇంజన్ ఆన్ చేయాలంటే ఏం లేదు, ఇది ఆన్ చేసి జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయాలి. Yeah.
సో ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా. సో ఎగ్జాస్ట్ నోట్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఎగ్జాస్ట్ నోట్ నేను ఆల్రెడీ వీటివీ ఇంజన్స్ ఎప్పటి నుంచో వేరే బైక్స్లో విన్నా కాబట్టి అట్లా కంపేర్ చేసుకుంటే హై ఎండ్ ఆర్పిఎం వెళ్తాం కదా, హై ఎండ్ ఆర్పిఎం వెళ్ళినప్పుడు కొంచెం ఆ వీటివీన్ సౌండ్ తెలుస్తుంది కానీ బెటర్. ఎందుకనంటే ఇప్పుడు జనరల్లీ ఒక 250cc మీరు ఏదైనా కానీ బైక్ తీసుకుంటే మ్యాక్సిమం ఇప్పుడు మన దగ్గర ఇండియాలో అవైలబిలిటీ అన్నీ కూడా సింగిల్ సిలిండర్సే ఉన్నాయి. టూ సిలిండర్స్ ఒకప్పుడు ఉండేది కవాసకిలో నింజా 250 అని ప్యారలెట్ విన్, అది ఇప్పుడు లేదు, సీసీ అని ఇంక్రీజ్ చేస్తుండ్రు. సో ఇప్పుడు ఏ బండి చూసినా కానీ 250cc లైక్ రిలేవ్ అనమాట, చాలా రేర్ కేసెస్. సో సింగిల్ సిలిండర్తో కంపేర్ చేసుకుంటే ఈ సౌండ్ మాత్రం మచ్ బెటర్. అంటే మీరు ఈ బండి కొన్నందుకు అంటే ఆ సౌండ్ అయితే ఒకటి ఫీల్ అవ్వగలుగుతారు కొంచెం. ఇమాజిన్ స్టాక్ ఎగ్జాస్ట్ ఎట్లుంది, ఒకవేళ మీరు ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ చేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా ఇంకా నా అబ్జర్వేషన్స్ కూడా చూసుకుంటే ఈ బండి నేను జనరల్గా లైక్ లాస్ట్ కొన్ని డేస్ నుంచి యూజ్ చేస్తున్నా కదా. సో బండి రైడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఇనిషియల్ ఆర్పిఎం ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కొంచెం చోకింగ్ ఉంది. అంటే ఎట్లా అంటే మనకు ఫ్యూయల్ అయిపోతే మనకి ఎట్లా బ్రేక్ వస్తుంది, ఆ విధంగా ఒక చిన్నది అనిపించింది. మేబీ వాళ్ళు ఇంకా ఈసీలో ఏమన్నా ఫ్యూయల్ ఇంజెక్షన్ అవన్నీ టైమింగ్స్ అవన్నీ కొంచెం చేంజ్ చేస్తే ట్యూన్ చేస్తే మేబీ ఇంకా బెటర్ అవ్వచ్చు. ఎవరైనా కానీ ఇంకా ఈ బండి టెస్ట్ రైడ్ తీసుకున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ వస్తే మాత్రం ఇంకా అదైతే ఆ విధంగా ఉంది. సో దాని తర్వాత ఇంకా ఇంకెవరైనా వైబ్రేషన్స్ గురించి అడిగారు అనుకోండి, వైబ్రేషన్స్ అయితే చాలా మినిమల్ ఉన్నాయి. ఎవరైనా కానీ లైక్ నార్మల్ ఇప్పుడు ఒక సింగిల్ సిలిండర్ బైక్ ఏమైనా స్మూత్ రెవింగ్ మెషిన్స్ చూసి దాని తర్వాత వెంటనే ఈ బైక్ నడిపిస్తే మీకు డెఫినెట్లీ వైబ్రేషన్స్ ఉన్నట్టు తెలుస్తాయి. కానీ అదే మీరు ఒక వీటివీ ఇంజన్ యూజ్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ పర్సనల్గా యూజ్ చేసిన కాబట్టి నాకైతే చాలా మినిమల్ అనిపిస్తుంది. బట్ ఉంటాయి వీటివీ ఇంజన్లో కంపల్సరీ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఇంజన్ నేచరే అలాంటిది. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు నాకు తెలిసి మీరందరూ ప్రైస్ గురించి వెయిట్ చేస్తారు. సో దీని ప్రైస్ ఆన్ రోడ్ వచ్చేసరికి 350,000 నుంచి 370,000 వరకు ఉంది. దీంట్లో 3 కలర్ వేరియంట్స్ ఉంటాయి. సో ఈ కలర్ ఆప్షన్స్కి మీరు డిఫరెంట్గా ప్రైజెస్ పే చేస్తుంటారు. సో 350,000 అంతా అంటే యాక్చువల్లీ కొంచెం ఎక్కువ అనిపించింది. మేబీ కొంచెం ఇంకా తక్కువ చేసి లైక్ ఒక 280 ఇలాంటి ప్రైస్ బ్రాకెట్లో పెట్టుంటే మేబీ కిల్లర్ బైక్ అయ్యేది. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకేమో మరి తగ్గిస్తే చెప్పలేము. ఈ ప్రైస్ అంటే కొంచెం లిటిల్ బిట్ అయితే హెవీ అనిపించింది, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం లేదు. అండ్ ఈ బైక్ ఇప్పుడు ఎవరు కొనుక్కోవచ్చు అనేది మెయిన్ పాయింట్. సో ఈ బండి 350,000 పెట్టి బండి కొనుక్కోవాలని అంటే ఇప్పుడు కొందరు ఉంటారు లైక్ డిజైనే కావాలి మెయిన్గా, స్పీడ్ తోటి పవర్ తోటి పని లేదు, నాకు కొంచెం పబ్లిక్ అట్రాక్షన్ ఉండాలి, కొంచెం స్టైలిష్గా ఉండాలి అనే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ బండి అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మీకు పవర్ ఇవన్నీ ఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇంకా మీకు వేరే ఆప్షన్స్ ఉండొచ్చు. కానీ ఇదేంటంటే మెయిన్లీ ఫర్ లుక్స్ అనమాట. కంపల్సరీ చెప్తున్నా, ఈ బండి తీసుకొని మీరు పబ్లిక్లో లైక్ క్రౌడెడ్ ప్లేసెస్ వెళ్ళిన అనుకోండి, కంపల్సరీ మీకు అందరూ వచ్చి అడుగుతారు ఆ బైక్ ఏంది ఆ బైక్ ఏంది అని చెప్పేసి. లైక్ అదొక పబ్లిక్ స్టాండ్స్ అనేది దీని అవుతుంది. సో దీని తర్వాత నేను ఒక డెడికేటెడ్ది రైడ్ రివ్యూ చేస్తాను. దాంట్లో మీకు యాక్సలేషన్ ఎంత వెళ్తుంది, లైక్ స్పీడ్ ఎట్లా వెళ్తుంది, బ్రేక్స్, సస్పెన్షన్, ఎవ్రీథింగ్ నా స్టైల్లో నా రివ్యూస్ ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది. సో నాది బేసిక్గా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఫీచర్స్ వైజ్ చూసి వీడియో ఆగిపోయిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఇంకా కొనే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు మాత్రం డెఫినెట్లీ రైడ్ రివ్యూ కూడా చూడండి. సో మ్యాక్సిమం 15 మినిట్స్ వీడియోస్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. కాబట్టి మీరు ఒక బండి కొనేటప్పుడు లిటిల్ బిట్ ఆ మాత్రం టైం మీరు స్పెండ్ చేస్తే మీకు క్లియర్గా ఒక రివ్యూ వస్తుంది. అదే నేను టైం తక్కువ తీసుకొని ఫటాఫట్ ఒక రివ్యూ చెప్పేసాను అనుకోండి, అది మీకు ఏం అర్థం కాదు. నేను వీడియో చేసిన దానికి ఆ వాల్యూ కూడా ఉండదు. అండ్ యా, దట్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.